Hi friends, happy Diwali. ఈ రోజు నేను మీకు ఉల్లెన్ తో రోజ్ ఫ్లవర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఇది రోజ్ ఫ్లవర్ నేను అల్లానండి. దీని కోసం మనకి పింక్ కలర్ ఉల్లెన్ ఇంకా గ్రీన్ కలర్ ఉల్లెన్ కావాలి. ఆల్రెడీ నేను మీకు లీవ్స్ అనేది ఎలా అల్లాలో మీకు వీడియోలో చూపించాను. ఇప్పుడు నేను ఫ్లవర్ అనేది ఎలా అల్లాలో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దామా. రోజ్ ఫ్లవర్ కి నేను ఉల్లెన్ తీసుకుంటున్నాను. ఇది పింక్ కలర్ ఉలెన్. ఇంకా నిడిల్ తీసుకుంటున్నాను. నిడిల్ వచ్చేసి మీకు చూడండి 3.25 అని ఉంటుంది. కాకపోతే మీరు మామూలుగా ఏదైనా మీడియం సైజ్ నిడిల్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఉలెన్ని ఇలా చుట్టేసుకోవాలి. ఫస్ట్ చుట్టేసుకొని ఫస్ట్ మనం టైట్ నాట్ వేసుకోవాలి. ఇలా టైట్ నాట్ వేసుకున్న తర్వాత మనం 31 చైన్స్ అల్లాలి. 1, 2, 3 ఇలా 31 చైన్స్ మనం అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా 31 వరకు అల్లేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, 31 అల్లిన తర్వాత ఇంకా 3 చైన్స్ అల్లేసుకోవాలి. 1, 2, 3 త్రీ చైన్స్ అల్లిన తర్వాత ఇప్పుడు ఈ 1, 2, 3 చైన్స్ ఒమిట్ చేసి మనం 31 చైన్ ఉంది కదా అందులో నుంచి మనం లాగేయాలి. చూడండి 1, 2, 3 ఒమిట్ చేసి మనం 31 చైన్ అంటే 4th చైన్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇది దీంట్లో నుంచి ఇలా లాగి మళ్ళీ ఇందులోకి లాగేసేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలా సర్కిల్ లాగా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం 3 చైన్స్ 1, 2, 3 త్రీ చైన్స్ అల్లేసి మళ్ళీ మనం ఇక్కడ ఒక చైన్ వదిలేయాలి. ఒక చైన్ వదిలేసి మళ్ళీ ఇంకో చైన్లో నాట్ వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ నాట్ వేశాను కదా, ఇప్పుడు మధ్యలో చైన్ వదిలేసి మనం నెక్స్ట్ చైన్లో నుంచి మళ్ళీ సేమ్ ఇలానే నీడిల్ లోపలికి అనేసి ఇందులో నుంచి ఇలా లాగేయాలి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒక హోల్ ఫామ్ అయింది. సేమ్ అలా మనం 3 చైన్స్ మళ్ళీ ఒక చైన్ వదిలేసి మళ్ళీ ఇంకో చైన్ అలా లాస్ట్ వరకు అల్లుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చూడండి, మధ్య మధ్యలో మీకు గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి. ఇలా 1, 2, 3 అలా మనకి లాస్ట్ వరకు అల్లేసుకుంటూ వెళ్ళాలి. 3 చైన్స్ మధ్యలో ఒకటి వదిలేసి చైన్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అలా నాట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లాస్ట్ వరకు మనం అల్లుకుంటే మొత్తం ఇవి మనకి రౌండ్స్ అనేవి 16 వస్తాయి. సో ఇలా 16 వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఫస్ట్ 2 చైన్స్ అల్లాలి. 1, 2 చైన్స్ అల్లాలి. 2 చైన్స్ అల్లిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇలాంటివి గ్యాప్స్ అనేవి మనం చైన్స్ ద్వారా వచ్చినాయి కదా. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇందులో నుంచి 2 డబుల్ క్రోచెట్స్ అల్లాలి. సో ఇలా డబుల్ క్రోచెట్స్ 2 తీయాలి. దీంట్లో నుంచి 2 డబుల్ క్రోచెట్స్ తీసాను. తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఒక చైన్ అల్లాలి. చైన్ అల్లిన తర్వాత మళ్ళీ సేమ్ హోల్లో నుంచి మళ్ళా 2 డబుల్ క్రోచెట్స్ తీయాలి. చైన్లో మొత్తం 4 డబుల్ క్రోచెట్స్ అవుతాయి. సో 2 డబుల్ క్రోచెట్స్ తర్వాత ఒక చైన్ తర్వాత మళ్ళీ 2 డబుల్ క్రోచెట్స్. ఇప్పుడు మనం ఒక చైన్ అల్లేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ అల్లుకున్న తర్వాత మనం నెక్స్ట్ హోల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ దాంట్లోకి సర్కిల్లోకి వెళ్ళాలి. సో మళ్ళీ సేమ్ 2 డబుల్ క్రోచెట్స్ వేయాలి.
2 double crochets, maldi chain, maldi same hole lo nunchi 2 double crochets. Clear than pistundi, ఒక hole, మనకి 4 double crochets, వస్తాయి 2 double crochets, మళ్ళీ chain, 2 double crochets. మళ్ళీ next hole, కెళ్ళిపోయే ముందు, మనకి ఒక chain వేసుకోవాలి, మళ్ళీ next hole, 2 double crochets, chain, 2 double crochets. ఇప్పుడు మళ్ళీ మనం next hole, కి వెళ్ళిపోయే ముందు, ఇక్కడ ఒక chain వేసుకోవాలి, ఇలా chain వేసుకొని మళ్ళీ same ఇలానే last వరకు మనం continue చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లాస్ట్ వరకు మనం అల్లేసుకున్నాము ఇప్పుడు మొత్తం ఇలా లాస్ట్ వరకు అల్లేసుకున్నాం కదా సేమ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఇలా తిప్పాలి తిప్పి మనకి చూడండి ఈ సర్కిల్ లో మనం ఇటు 2 డబుల్ క్రాచెట్స్ ఇటు 2 డబుల్ క్రాచెట్స్ చేసాము మధ్యలో గ్యాప్ ఇచ్చాము చైన్ తో సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నీడిల్ ని మనం ఇలా తిప్పేసి మళ్ళీ ఈ 2 డబుల్ క్రాచెట్స్ మధ్యలో నుంచి మనం తీసి డబుల్ క్రాచెట్ వేసుకుంటున్నా డబుల్ క్రాచెట్ వేసుకొని ఈ హోల్ లో అలా 7 వేసుకోవాలి ఆల్్రెడీ 1 వేసాం కదా ఇప్పుడు అలా మనం 7 వేసుకోవాలి మొత్తం Four, 5, 6, 7 ఇలా మనం 7 వేసాం 7 వేసాక మళ్ళీ మనం ఈ డబుల్ క్రాచెట్స్ ను వదిలేసి డబుల్ క్రాచెట్స్ పక్కన ఉన్న మళ్ళా చైన్ వేసాం కదా మనం అందులో నుంచి మనం సింగిల్ క్రాచెట్ తీయాలి ఇలా ఇలా సింగిల్ క్రాచెట్ తీసాం ఇప్పుడు మళ్ళీ మనం ఈ సర్కిల్ లోని 2 డబుల్ క్రాచెట్స్ 2 డబుల్ క్రాచెట్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో చైన్ గ్యాప్ లో మనం మళ్ళీ సేమ్ 7 డబుల్ క్రాచెట్స్ వేసుకోవాలి One, two, three, four, five, six. 7 ఇలా మనం దానిలో 7 వేసాము మళ్ళీ మనం 2 డబుల్ క్రాచెట్స్ పక్క దాంట్లోని మళ్ళీ సింగిల్ క్రాచెట్ వేయాలి ఇలా సింగిల్ క్రాచెట్ వేసాం చూడండి ఇప్పుడు మనకి ఈ సర్కిల్ లోని హోల్ లో 2 డబుల్ క్రాచెట్స్ 2 డబుల్ క్రాచెట్స్ పైన మనం ఇది పఫ్ ఫామ్ చేసాము మళ్ళీ మనం సింగిల్ క్రాచెట్ వేసాము మళ్ళీ సర్కిల్ పైన 2 డబుల్ క్రాచెస్ 2 డబుల్ క్రాచెస్ మధ్యలో పఫ్ మళ్ళీ దాని పక్కన సింగిల్ క్రాచెట్ అలా లాస్ట్ వరకు మనం అల్లేసుకుంటూ వెళ్ళాలి ఇలా లాస్ట్ కు మనం వచ్చేసేయాలి అన్ని లైన్ గా అల్లుకుంటే ఇలా మనకి చూడండి మొత్తం అన్ని పఫ్స్ అనేది ఫామ్ అవుతాయి ఇలా సర్కిల్ మొత్తం చుట్టేసుకుంటూ రావొచ్చు మనం సో ఇప్పుడు లాస్ట్ కు వచ్చేసాక ఇది కంప్లీట్ చేసాం కదా ఇక్కడ మనము ఏం చేయాలంటే ఒకటి సింగిల్ క్రాచెట్ రావాలి కదా దీనికి సో మనం ఇక్కడ 2 ఆల్్రెడీ ఉన్నాయి కదా ఈ 2 కాకుండా మనం పక్క చైన్ లో నుంచి ఇలా పక్క చైన్ లో నుంచి మనం ఒక సింగిల్ క్రాచెట్ అనేది తీయాలి ఇలా ఇలా తీసాం తీసి ఇప్పుడు ఒక నాట్ వేసుకుందాం నాట్ వేసుకొని థ్రెడ్ ని కట్ చేసుకుందాం సో ఇలా నాట్ వేసాను థ్రెడ్ కట్ చేసుకుందాం ఇప్పుడు నీడిల్ ని మనం బయటికి లాగేసేయాలి ఇలా లాగేసిన తర్వాత ఇప్పుడు మనకి
చూడండి ఇది మొత్తం లాగేసాము కదా. ఇక్కడ నుంచి మనము ఇలా అల్లుకుంటూ వచ్చాము. ఇట్లా చూస్తే మనకి రివర్స్ కనిపిస్తుంది. సో మనం ఏంటంటే దీన్ని రివర్స్ డైరెక్షన్లో మనము చుట్టాలి. ఇప్పుడు ఎందుకంటే పఫ్స్ అనేవి మనకి రోజ్ ఫ్లవర్కి ఎలా ఉంటాయి ఇలా అని ఉంటాయి కదా. సో అందుకోసమని మనం దీన్ని ఇలా రివర్స్లో చుట్టుకుంటూ రావాలి. చూడండి రోజ్ ఫ్లవర్ ఆటోమేటిక్గా అదే చుట్టేసుకుంటూ వెళ్తుంది మనం అల్లాక. సో ఇలా మనకి రోజ్ ఫ్లవర్ అనేది కంప్లీట్గా ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయిన రోజ్ ఫ్లవర్ని మనము ఇక్కడ బ్యాక్ సైడ్ మనము నీడిల్ థ్రెడ్తో మనం కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఇది ఎటు వెళ్లకుండా ఉంటుంది. ఫస్ట్ రోజ్ని మనం కంప్లీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ అనేది తిప్పాలి. సో ఇది మంచిగా ఇలా కరెక్ట్గా రోజ్ షేప్ అనేది మనం సెట్ చేసుకున్న తర్వాతనే మనము అది స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో ఇలా నేను కంప్లీట్గా దీన్ని చుట్టేసాను. చుట్టేసిన తర్వాత మీరు ఇలా తిప్పేయాలి, వెనక్కి తిప్పేసి ఈ నీడిల్తో నేను దీన్ని మొత్తం కుట్టేస్తాను. సో మధ్యలో మనకి చివరి నుంచి ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. సో మనం మిగతా థ్రెడ్స్ కూడా వీటిని కట్ చేసుకుందాం. సో ఇలా మీకు రోజ్ ఫ్లవర్ అనేది చూడండి ఎంత క్లియర్గా నీట్గా ఉందో మనకి. ఇలా రోజ్కి మనము లీవ్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి మనం రోజ్ ఫ్లవర్ అనేది ఇలా తయారు చేయవచ్చు. సో మనము ఇది ఇలాంటి డిఫరెంట్ కలర్స్ రోజ్ ఫ్లవర్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో.